ఒక రోజు ఒకసారి వారికి ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి ఇచ్చాడు చీఫ్ సెక్రటరీ గారికి రెండోసారి ట్రాన్స్ఫర్ చేయొద్దని ఇచ్చాడు మూడోసారి 9 పేజీలతో అబ్సెన్సన చేస్తా ఉన్నాను నేను ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేది గారిని అదే విధంగా గిరిజా శంకర్ పంచాయతీరాజ్ కమిషనర్ అని చెప్పి ఇచ్చాడు మరి ఇవన్నీ చూస్తా ఉంటే ఏదైతే గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశాడనే అభిప్రాయం చంద్రబాబుకు ఉంది ఆయన చంద్రబాబు ఏ విధంగా ఆయన ద్వివేది గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఇతన్ని ఒక పావుగా వాడుకోవడం జరిగింది మరి ఇవన్నీ ఆయనే ఇచ్చాడు ఇలేదని అన్నాడు ట్రాన్స్ఫర్ చేయాలని ఆయనే చెప్పాడు చేయదని ఆయనే చెప్పాడు ఆ తర్వాత అబ్సెన్షన్ పేరుతో 9 పేజీలు రాశారు వాళ్ళ పర్సనల్ దీన్ని కూడా మెన్షన్ చేసి రాశారు ఆ విధంగా ఎవరు కూడా రాయకూడదు మరి విశేషణాధికారాన్ని చాలా విశేషణారహితంగా వాడుకుంటా ఉండేది ఇతను ఎలక్షన్ ఎస్సిసి రమేష్ గారు మరి ఈయన నా గురించి మాట్లాడుతున్నారు నేనే ముందుకొచ్చి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేము సుప్రీంకోర్టు ఉత్తర్వులు గౌరవించి ఎన్నికలకు పోతున్నామని చెప్పి నేనే ఫస్ట్ చెప్పడం జరిగింది మరి ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడు ఒక పర్సనలైజ్ చేసి ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొనిందంటే చాలా ఇబ్బందికరం మంత్రి గారు నేను ఇద్దరు అధికారులు మీద చర్య తీసుకున్నాను నేను ఎవరి ప్రాప్కం కోసం ఈ చర్య తీసుకున్నాను అని చెప్పి మాట్లాడటం అనేది చాలా బాధాకరం అనుచితం ఈ వ్యాఖ్యలు ఇది సుప్రీంకోర్టు తీర్పుకి సుప్రీంకోర్టు స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి కోడ్ ఆఫ్ కాండక్ట్కి వ్యతిరేకంగా ఉందని చెప్పి మేము ద్వారా మనవి చేస్తా ఉన్నాను విఘ్నితతో ప్రతి వాళ్ళు ఈ విషయాల్ని చూడాలి గమనించాలి స్వీకరించాలి ఇద్దరు అధికారుల గురించి మీరు మాట్లాడారు నేను 3.62 లక్షల మంది యువత ఎవరైతే ఈరోజు ఓటు వేయకుండా అవకాశాన్ని కోల్పోయారో నేను వాళ్ళ తరపున నేను ప్రతిస్పందించాను అకౌంటబిలిటీ మీద ఇద్దరు అధికారుల మీద చర్య తీసుకుంది వాస్తవమే వాళ్ళకి పూర్తిగా హానికరంగా ఉండేటట్టు నేనేం చేయలేదే నేను వాళ్ళ బదిలీ కోరలేదు వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు కోరలేదు నేను వాళ్ళనేమి సస్పెండ్ చేస్తానని లేదు నేను కేవలం వారిని సిన్షూర్ చేశాను.